పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన చెల్లి వైఎస్ షర్మిలాల వివాదం కాస్త ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐలో కదలికొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సిబిఐ కేసుల్లో ముతాయిగా ఉన్నాడు, దాంతోపాటు జైలు జీవితం కడిపి బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు. సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసు నడుస్తూ ఉంది. అసలు ఇంతకీ సిబిఐ ఇప్పుడు ఏం చేయబోతోంది, జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి తిప్పలు రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ మీద దాదాపు 11 సిబిఐ కేసులున్నాయి. ఇది ఈడీతో సంబంధం లేదు. ఈడీలో 8 కేసులున్నాయి, అవి సపరేట్ గా సాగుతా ఉన్నాయి. ఇవి కాకుండా మొత్తం ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి మీద 32 కేసులున్నాయి. అవి కాకుండా ఇప్పుడు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి అతను చేసినటువంటి అరాచకాల మీద కొత్త కేసులు పడబోతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద దాడి దాకా ఇవన్నీ సిబిఐ దాకా వెళ్ళేటువంటి అవకాశం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి పైన నమోదు అవ్వకుండా ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి మరొక సిబిఐకి సంబంధించినటువంటి కేసు ఏంటంటే వివేకానంద రెడ్డిని అత్యంత పాశ్వికంగా నరికి చంపినటువంటి కేసు. దాంట్లో అవినాష్ రెడ్డి ఆల్రెడీ ఇరుక్కో ఉన్నాడు, వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి త్వరలో జాయిన్ అవబోతా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెప్పలు తీసుకురాలేదు, తనకి తానే జగన్మోహన్ రెడ్డి తెప్పలు తీసుకొచ్చుకున్నాడు. ఏమని అంటే గత 10 సంవత్సరాల కాలంలో, గత 10 అంటే ఈ 10 కాదు, 2014 నుంచి 24 కాదు, 2009 నుంచి 2019 లోపు 10 సంవత్సరాల కాలంలో షర్మిలాకి డివిడెండ్ల రూపంలో లేదా ఆదాయం రూపంలో వాటా రూపంలో 200 కోట్ల రూపాయలు నేను ఇచ్చాను అని చెప్పాడు. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అనేకం అటాచ్లో ఉన్నాయి, ఇతని ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 200 కోట్ల ఆదాయం ఏ కంపెనీల నుంచి వచ్చింది, అంటే షర్మిలాకి 200 కోట్లు ఇచ్చాడంటే ఇతనికి సగం, అతను ఆమెకి సగం అనుకుంటే 400 కోట్ల ఆదాయం వచ్చి ఉండాలి. లేదా వీళ్ళు చెబుతున్నట్టు షర్మిలాకి 40%, జగన్మోహన్ రెడ్డికి 60% అంటే 500 కోట్ల ఆదాయం వచ్చి ఉండాలి. మరి 500 కోట్ల ఆదాయం 2009 నుంచి 2019 కాలంలో ఏ కంపెనీల నుంచి వచ్చింది, వాటిని ఎక్కడెక్కడికి మళ్లించాడు? షర్మిలాకి ఇచ్చినటువంటి 200 కోట్లు కాకుండా జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి 300 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టాడు? అసలు ఏ కంపెనీ నుంచి ఆదాయం వచ్చినట్టు చూపించాడు? ఇవన్నీ కూడా ఐటీ రిటర్న్స్ లో ఫైల్ చేశాడా? అంటే సాక్షి నుంచి ఇంత ఆదాయం వచ్చింది, లేదా భారతీ సిమెంట్ నుంచి ఇంత ఆదాయం వచ్చింది, సాండూరు పవర్ ప్లాంట్ నుంచి ఇంత ఆదాయం వచ్చింది, విజయలక్ష్మి మినరల్స్ నుంచి ఇంత ఆదాయం వచ్చింది, క్లాసిక్ రియాలిటీ నుంచి ఇంత ఆదాయం వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూపించాడా? లేకపోతే ఇవన్నీ దొంగ లెక్కలు ఐటీ వాళ్ళకి చూపించి పెద్దగా ఆదాయం లేనట్టుగా వాస్తవంగా వచ్చినటువంటి ఆదాయాన్ని చెల్లి జగన్మోహన్ రెడ్డి పంచుకున్నారా? ఈ అంశాల మీద సిబిఐ ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కోర్టు హాజరవకుండా ఆగిపోయాడు. మరీ ముఖ్యంగా లాస్ట్ 5 సంవత్సరాలు అయితే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, బట్టన్ నొక్కాలి కాబట్టి కోర్టుకు రాలేను అని చెప్పాడు, ఎక్సెప్షన్లు తీసుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉన్నాడు, ప్రతిపక్ష నేత కూడా కాదు, 11 సీట్లతో పరిమితమయ్యాడు, కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కూడా నేను కోర్టుకు రాను అంటే కుదరదు. ఎందుకంటే ఈ రకంగా అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ కేసులు ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగడంతో పాటు గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులతో పాటు ఇప్పుడు 500 కోట్లకు సంబంధించినటువంటి ఆదాయం, వాటి పంపకాలు, వాటిని ఐటీ రిటర్న్స్లో ఏ విధంగా పొందుపరిచారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చినట్టు పొందుపరిచారు, అసలు పొందుపరిచారా లేదా, వచ్చినటువంటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తర్వాత డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఎలా మళ్లించారు, అంటే మన విదేశాలకి జగన్మోహన్ రెడ్డి గురించి ఇటీవల మనం చూసాం, కేమల్ ఐలాండ్స్ వెళ్ళాడు, యూకే వెళ్ళాడు, కుమార్తెల దగ్గరికి వెళ్తున్నాను ప్యారిస్ అంటాడు, అది యూకే వేరే చోటకి వెళ్తాడు, అదేవిధంగా దావోస్ వెళ్తున్నాను అంటాడు, ఆమ్స్టర్డామ్ వెళ్తాడు, లండన్ వెళ్తాడు. ఇట్లా సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు అంటే ఇక్కడ సంపాదించినటువంటి అక్రమ సంపాదనని విదేశాల్లో దాచుకోవడం కోసం, ఒక విజయ్ మాల్యాలాగా, ఒక నీరవ్ మోదీలాగా, ఒక లలిత్ మోదీలాగా ఈ దేశం నుంచి పారిపోయి జగన్మోహన్ రెడ్డి అక్కడ బతకాలి అనుకుంటున్నాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి అంశమే. ఆల్రెడీ కుమార్తెలు ఇద్దరు అక్కడే ఉన్నారు, ఇక జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి బయలుదేరితే మిగిలిన కుటుంబాన్ని అంతా వదిలేశాడు కదా, తల్లిని గాలికి వదిలేసి వాళ్ళ తల్లి మీద కూడా సాక్షి పేపర్లో విషపరాత్రలు రాపించాడు, చెల్లిని ఆల్రెడీ వదిలించేసుకొని వేసేశాడు, ఆల్రెడీ బాబాయిని చంపేసి అది కూడా సునీతారెడ్డి మీద వేసేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎవరన్నా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి, తన భార్య భారతిరెడ్డి, వీళ్ళు కాకుండా వాళ్ళిద్దరు కోరుకునేది అవినాష్ రెడ్డి యొక్క సెక్యూరిటీ. మరి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే ఓకే, కానీ అవినాష్ రెడ్డి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలకు ఒక ప్రశ్న, అంటే రాష్ట్ర ప్రజలకి ఒక అర్థం కానటువంటి ప్రశ్నగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సిబిఐకి ఆల్రెడీ సునీతారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక వాళ్ళ విచారణకు అడ్డు కల్పించేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే
సిబిఐ అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అవినాష్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాగాలేదని కర్నూలు ఆసుపత్రిలో పెట్టి అక్కడ డ్రామా క్రియేట్ చేసి శాంతి భద్రతల సమస్య సృష్టించి అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు అవినాష్ రెడ్డి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ కేసు విచారణ వేగవంతం చేయమని ఒకవైపు సునీత రెడ్డి కోరుతా ఉంది. మరోవైపు అన్నా చెల్లెలు గొడవపడి మాకు 500 కోట్ల ఆదాయం వచ్చింది 2009 నుంచి 2019 వరకు, దాంట్లో 200 కోట్లు షర్మిలాకి ఇచ్చాను అని చెప్పి వైవి సుబ్బారెడ్డి చెప్పాడు, విజయసాయి రెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి దాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ 500 కోట్ల అంశం, ఈ బాబాయ్ అంశం, ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావాల్సినటువంటి అంశం, పైగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది సిబిఐ కోర్టుకి, జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుల్లో విచారణ వేగవంతం చేయండి, త్వరితగతిన విచారించి ఒక టైం బౌండ్ పెట్టుకొని ఆ కేసు యొక్క పురోగతికి సంబంధించినటువంటి వివరాలు కూడా సుప్రీంకోర్టుకు అందించమని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సిబిఐ ఇక సీరియస్గా రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మేనేజ్ చేద్దామంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇక ఢిల్లీలో కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవైపు బాబాయ్ నేసేసినటువంటి కేసు, మరోవైపు తన మీద ఉన్నటువంటి 11 సిబిఐ కేసులు, మరోవైపు ఇప్పుడు కొత్తగా సంపాదించి దాంట్లో వాటాలు వేసుకున్నామని చెప్పినటువంటి కేసులో సిబిఐ రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేస్తే జగన్మోహన్ రెడ్డి త్వరలో బొక్కలోకి వెళ్తాం ఖాయం.